ఇంటింటి రామాయణం జూన్ 10న ప్రారంభం, రాత్రి 8:30. ఎందుకు మేడం, నేను వెళ్ళిపోతానని చెప్పాను కాని వెళ్తే కాలు వెరగొడతానని బెదిరించి మరీ బలవంతంగా ఇంట్లో ఉంచింది. ఇలా ఇలా సాధించడం కోసమేనా? కృష్ణ, నేను ఇంకేం అన్యాయం చేశాను కృష్ణ? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? అయినా తల్లి కాబోతున్న నేను ఎంత ప్రశాంతంగా ఉండాలి? ఇలా బాధపడుతూ ఉంటే నాతో పాటు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కూడా ఏమవుతుంది? ఓసై, నువ్వు నీ నంగు నాచివేషాలు ఆపవే. నువ్వు నన్ను కొట్టలేవు కృష్ణ. ఎంతైనా నా కడుపులో పెరుగుతుంది నీ బిడ్డే కదా. కృష్ణ ఆగవే, ఏమైంది ఈరోజు నీకు? ఎందుకంత కంట్రోల్ తప్పుతున్నావు? ఏం లేదు పిన్ని, తప్పు చేసి దొరికిపోతామని భయపడేవాళ్ళు ఇలానే కంట్రోల్ తప్పుతారు. ఆదర్శ్, ఆపుతావా? మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడడం ప్రతిసారి అలవాటైపోయింది నీకు. నువ్వు నాపై అక్కసుతో అనే ప్రతి మాట అబద్ధానికి బలమిస్తుంది. మర్చిపోకు. ఎవరెంత మద్దతు పలికినా అబద్ధం నిజమైపోదు. అయినా నిజం నీవైపుందన్న నమ్మకం నీకున్నప్పుడు ఎందుకంత ఆందోళన చెందుతున్నావు? నువ్వు నమ్మింది జరిగే వరకు ముందు నువ్వు మౌనంగా ఉండు. ఎవరు మౌనంగా ఉంటే నీకేంటి, మాట్లాడకపోతే నీకేంటి? నీ మానాన నువ్వు తిని వెళ్లకుండా ఎందుకిలా గొడవ చేస్తున్నావు? భోజనం ఎక్కడైనా దొరుకుతుంది కాని ప్రేమ ఆప్యాయతలు దొరకవు. కనుక్కోలేము, అవి లేకుండా నేనుండలేనత్తయ్యా. ఉండకుండా నేను చేస్తానే. మురారి ఎప్పటికీ ఇక్కడికి రాడు. మురారి లేకుండా నువ్విక్కడ ఉండలేవు. ఒక పక్క నా భర్త ఎక్కడున్నాడో తెలీదు, ఇంకో పక్క మీరెవ్వరూ నా మాట నమ్మడం లేదు. నేనేమైపోవాలత్తయ్యా? కృష్ణ, ముందు భోంచేయ్. మురారి కోసం అందరం వెతుకుతున్నాం కదా, తప్పకుండా దొరుకుతాడు. ఏంటి దొరికేది? మళ్లీ మురారి మీ కంట పడ్డమంటూ జరిగితే అది ఈ ముకుందకి భర్తగానే. ముందు నువ్వు భోంచేవే. లేదత్తయ్యా, అర్జెంటుగా ఓ ప్లేస్కి వెళ్ళాలి. అత్తయ్యా, మధు, మీరు నాతో రండి. ఎక్కడికే? మీరు రండత్తయ్యా, చెప్తాను. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, కూర్చోండి.